నమస్తే, డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చీరాలలో ఆకట్టుకున్న పోలీస్ బ్యాండ్ షో. టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి. కందుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి. ఒంగోలులో అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో క్రీడా పోటీలు, తిలకించిన కలెక్టర్ దినేష్ కుమార్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం గడియార స్తంభం సెంటర్ వద్ద పోలీస్ బ్యాండ్ షోను నిర్వహించారు. వివిధ వాయిద్యాలతో దేశభక్తి గేయాలు, పోలీస్ గీతాలను ఆలపిస్తూ బ్యాండ్ షో సాగింది. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించినట్లు జిల్లా అడ్మిన్ ఆర్ఏఎల్ మన్మథరావు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైనారని అన్నారు. దేశంలో ప్రత్యేక భాష ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రం మనదన్నారు. మద్రాసు నుండి విభజించబడిందన్నారు. 1953 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ఆ మహానుభావునికి నివాళులు అర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డేటా నాగేశ్వరరావు, కౌతావరపు జనార్దన్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. జన్మించారు 1952 ఈయన మద్రాసులో విద్య అంతా కూడా పూర్తయిన తర్వాత 1952 ఈయన మన రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సందర్భంలో నేను మాత్రమే అమర నిరాహార దీక్ష చేసి 1952 ఈయన చనిపోయారు. ఆ తర్వాత 1953 నవంబర్ 1 తారీఖున వారు తిరిగి మన రాష్ట్రానికి ఒక బ్రిటిషర్స్ తర్వాత మద్రాసు నుంచి మనం విడిపోయి బయటికి రావడం జరిగింది. 1956 హైదరాబాద్లో మనం కలిసాం. అంటే నాడు భాషా ప్రయోక్త రాష్ట్రాల కింద వీరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వీరు ఈ రకమైన ఆలోచన రావడానికి కారణం మహాత్మా గాంధీ అని నేను అనుకుంటున్నాను. వారు చెప్పినటువంటి సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనేటువంటి దాని మీద ముఖ్యంగా ఈయన మనసులోకి తీసుకొని పోరాటం చేశారు. ఇటువంటి మహనీయుడి చరిత్ర మొత్తం జాతి బతికున్నంతకాలం, ఆంధ్రులు బతికున్నంతకాలం ఈ మహానుభావుడిని మరిచిపోకుండా తన జీవితాన్ని త్యాగం చేసి మద్రాసు నుంచి మన రాష్ట్రాన్ని విడిపించిన గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఈయన త్యాగాలు ఏ రాబోయే తరాలు వాళ్ళు కూడా మర్చిపోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం మాకు ఈరోజు వారికి దండేసే అవకాశం లభించినందుకు మనస్ఫూర్తిగా మేము సంతోషపడుతూ ఆనందపడుతూ వారికి ఈరోజు పూలమాలనే మేము మా అనుచరులు అందరూ కలిసి పూలమాల వేయడం జరిగింది. జోహార్
కందుకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే మారుగుంట మహీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దృఢ సంకల్పంతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ఈ ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకు కొనసాగాలి అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి తీరాలని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి దీన్ని విడదీయాలని, తెలుగు మాట్లాడే ప్రజానీకం అందరూ కూడా ఒకే పొరుగు కిందకు రావాలని చెప్పి ఆశించి ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఈరోజు మనం ఈ రాష్ట్ర స్వేచ్ఛ వాయువుల్ని పీలుస్తున్నామనంటే అది ఆ మహనీయుడి యొక్క త్యాగ నిరసకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి యొక్క పవిత్ర ఆత్మ ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపించిందో వారందరి ముకులిత హస్తాలతో మధ్య శాంతిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రం మరవని మహనీయుడుగా చరిత్రకెక్కిన పొట్టి శ్రీరాములు గారి పేరు మీద పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏర్పడటం అనేది ఈరోజు ఆ జిల్లాలో మనం కూడా ఉండటం అనేది మరి ఆ మహనీయుడికి ఈ నివాళులర్పించే కార్యక్రమాన్ని వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గారి జయంతి సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి పొట్టి శ్రీరాములు గారు, ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి, ఈ భారతదేశానికి కూడా ఆయన ఎంతో చేసిన వ్యక్తి. ముఖ్యంగా ఆయన నెల్లూరు జిల్లా వాసి అయినటువంటి శ్రీరాములు గారిని ఆయన పేరు నెల్లూరు జిల్లాకి నామకరణం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకోండి. దినోత్సవం జరిగాయి. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందన్న ఒకటో తేదీ అవతరణ దినోత్సవం చేయకుండా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన నిరాధ్యక్షులు దాదాపు 45 రోజుల దాకా 58 రోజులు నిరాధ్యక్ష చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి నా జోహార్లు అర్పిస్తాను. స్టేట్ ఫార్మేషన్ డే అని ఇవాళ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో ఉంటున్న ఈ కోర్టు సెంటర్లో ఉంటున్న పొట్టి శ్రీరాములు గారు విగ్రహంకి గౌరవ స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ గారు, ZPC ZPC చైర్పర్సన్ గారు, స్థానిక మేయర్ గారు అండ్ ఎమ్మెల్సీ గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి దండ వేసేసి మర్యాద చేయడం జరిగింది. ఇవాళ చాలా ఇది ఒక చరిత్రమైన ఒక విషయము. ఇవాళ మనందరూ కూడా గుర్తింపు చేసుకోవడం పరిస్థితి ఉంటుంది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర రాష్ట్రము నేను విడగొట్టడానికి పొట్టి శ్రీరాములు గారు దాదాపుగా 57 రోజులు ఈ ఫాస్టింగ్ చేసేసి ఈ ఎంటైర్ ఇండియన్ యూనియన్ దీని గురించిన విషయం దృష్టి సాధించడానికి వాళ్ళు ఆ రోజు అలాంటి ఒక సాక్రిఫైస్ చేసిన వలన ఇవాళ తెలుగు మాట్లాడుతున్న రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంను అప్పుడు విడగొట్టడం జరిగింది. దాంట్లో కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ కలిసి ఈరోజు ఒక యూనిక్ స్టేట్గా ఫామ్ చేసేసి ప్రతి రంగంలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సదర్న్ స్టేట్స్లో ఆంధ్ర రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్లో అన్ని విషయాల్లో మనం ఒక ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం చేసిన ప్రతి ఒక్క విషయంలో ఆంధ్ర ఒక ఆదర్శంగా తీసుకొని మిగిలిన స్టేట్స్ కూడా ఫాలో చేయాలని ఒక పరిస్థితికి మనం తీసుకురావడానికి ఒక హిస్టారిక్ ఈవెంట్ జరగడం వలన ఇవాళ అందరూ కూడా ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి పొట్టి శ్రీరాములు గారికి దండేసేసి గుర్తింపు చేయడం మర్యాద చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫీసర్స్ అందరూ కూడా పల్లెల్లో
ఎంటైర్ డిస్టిక్లో కూడా ఇవాళ ఈ స్టేట్ ఫార్మేషన్ డే ప్రతి చోట్ల కూడా సెలబ్రేట్ చేయమని ఆదేశం ఇచ్చేసి అన్ని చోట్ల చాలా విమర్శగా కూడా జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర ఫార్మేషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయక్త రాష్ట్రాలుగా తమిళ మాట్లాడే వాళ్ళకి తమిళ రాష్ట్రము, అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళకు తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి ఎంతోమంది ఉద్యమాలు చేస్తే చివరికి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు, మరి అమరజీవి వారు 58 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాల తర్వాతనే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అయితే మరి తెలుగుదేశం ప్రభుత్వం వారు మన రాష్ట్రం నుంచి తెలంగాణగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినట్టుగా వారు ఏదో జూన్ నెలలో వాళ్ళు యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ తెలుగు రాష్ట్రంగా అని వారు నామకరణం చేసినప్పటికీ కూడా చారిత్రకంగా చూసినట్లయితే మనది 1 నవంబర్ మాత్రమే మనకి ఫార్మేషన్ డే కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోజు జరుపుకోవడమే న్యాయమనే ఉద్దేశంతో మరి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా 1 నవంబర్ ఉండాలని నవంబర్ 1st ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మరి ప్రకటించడం కూడా గొప్ప విషయంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం ఏర్పడిన ముఖ్య కారకులు మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, వారికి గుర్తుగా ఉండాలని అంటే ఖచ్చితంగా మనం ఈరోజు జరుపుకోవడం న్యాయమనే విషయము. ఇంకా చెప్పాలని అంటే అండి, పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పడం అంటే 1930 సంవత్సరం నుంచి కూడా గాంధీ గారి యొక్క సేవల్లో అడుగుజాల్లో నడుస్తూ మరి అనేక సత్యాగ్రహంలోనూ కూడా పాల్గొంటూ మన యొక్క భారతదేశంలో స్వతంత్రం రావడానికి ఎన్నో రకాల కృషి చేసినటువంటి గొప్ప మహామనిషి. చివరికి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా భార్యని పిల్లలు కూడా కోల్పోయి తన జీవితకాలం అంతా కూడా మన రాష్ట్రానికి దేశానికి ఎంతో సేవ చేసిన మహామనిషి. 1942 కూడా ఉప్పు సత్యాగ్రహము, దండి సత్యాగ్రహము, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కూడా పాల్గొంటూ మరి యొక్క స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి కాబట్టి వారి యొక్క జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రధానంగా మరి పొట్టి శ్రీరాములు అమరులైనటువంటి రోజుగా మరి 57 రోజులు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, అవతరణ కోసం భాషా ప్రయుక్త రాష్ట్రంగా మరి మన తెలుగు వారందరూ కూడా తెలుగు మాట్లాడే రాష్ట్రంగా ఇది ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆ రోజు పొట్టి శ్రీరాములు 57 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దానికి ఎంతో త్యాగం ఉంది. మరి ఈరోజు దాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వేడుకలాగా దీన్ని జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరపాలి, ఈ ఫార్మేషన్ డేని 1 నవంబర్ అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన ఒంగోలు కూడా పాలనేని శ్రీనివాస రెడ్డి గారు, మేయర్ గారు, చైర్మన్ గారు అందరం కూడా కలిసి కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి పొట్టి శ్రీరాములు యొక్క అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను అందరికి కూడా కోరుతూ సెలవు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అవతరణ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సభలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నగర మేయర్ గంగాళ సుజాత, ఎమ్మెల్సీ పోతుల సునీత, సంయుక్త కలెక్టర్ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే 1947 ఇండిపెండెన్స్ వచ్చి చాలా రిగరస్ ఎక్సర్సైజ్ చేసి మనకు మన కాన్స్టిట్యూషన్ రాసుకొని స్టేట్స్ అన్నింటినీ ఫామ్ చేసుకున్న తర్వాత ఢిల్లీలో వాళ్ళు అక్కడ కూర్చొని తీసుకున్న డెసిషన్ కంప్లీట్ గా మనకు వర్తించదు, ఇంకా మన ఇంట్రెస్ట్ ను మనం కాపాడుకోవాలని చెప్పి మొదటిగా ఢిల్లీని వంచి రాష్ట్రం మాకు సపరేట్ కావాలని చెప్పి ఒక చాలా పెద్ద పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రం మన మొదటి రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం. మనల్ని చూసి చాలా మంది కరెక్ట్, తెలుగు వారు తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్, వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు, అలాగే ఇంకా చాలా ఫామ్ అవ్వాలని చెప్పి తర్వాత ఇతర రాష్ట్రాలు ఫామ్ అయ్యాయి. అంటే దేశానికే మనం తెలుగు వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డ విషయాన్ని మనం అందరం గమనించాలి. ఆ విషయం అప్పుడుతో మొదలైతే రాష్ట్ర అవతరణ నుంచి ఈ రోజు 2022 వరకు తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో చాలా విషయాలకి ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబడింది. దానికి మనకు ఒక అవకాశం వచ్చిందంటే అది రాష్ట్ర అవతరణ దినోత్సవం వల్ల. మనకు దేశానికి స్వాతంత్రం ఎంత ఇంపార్టెంటో మన రాష్ట్రానికి కూడా మన సపరేట్ గా స్టేట్ గా ఫామ్ అయ్యి మన తెలుగు జాతి గౌరవాన్ని నిలుపుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, అది స్టూడెంట్స్ అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం ఒక లాంగ్వేజ్ బేస్డ్ గా స్టేట్ ఫామ్ అయినాం. ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, విద్యార్థిని విద్యార్థులకు మరియు మీడియా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న సంకల్పంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితంగా
1953లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ అనేక చర్చలు సంప్రదింపులు అనంతరం పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాష్ట్రం కలుపుకొని ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా మారినందున ఈ రోజున మనము ఆంధ్రప్రదేశ్ దినోత్సవం జరుపుకుంటున్నాము. తర్వాత తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్నా డిమాండ్కు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రం ఉండాలని ఎన్ని ఉద్యమాలు చేసినా దురదృష్టవశాత్తు 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అవతరణ దినోత్సవంకి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇవాళ నాకు ముందు ఈ అవతరణ దినోత్సవం గురించి అనుకున్న బ్యాక్గ్రౌండ్ గురించి మీ అందరికి కూడా చాలా చక్కటిగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. సో దానికి ఒక చిన్న ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి మనం ఎందుకు ఇట్లాంటి ఒక విషయం మనం ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తున్నాము, ఇది ఇలాంటి ఒక విషయం గురించి ఎందుకు పిల్లలకి మన యంగ్స్టర్స్ కనుక చెప్తున్నాము చూస్తే, మనం ఒక రాష్ట్రం అనే ఒక ఫీలింగ్ కానీ దేశం ఒక ఫీలింగ్ కానీ ఎలా ఫామ్ అవుతుంది, అందరూ కూడా ఇక్కడ ఉంటున్న ఎంటైర్ యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే మన వరల్డ్ లో ఉన్న అందరూ కూడా ప్రజల్లే కదా. మనం ఎట్లా ఇట్లాంటి డిఫరెంట్ నేషన్స్ గా డిఫరెంట్ ఐడెంటిటీస్ ఎట్లా వస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి దాంట్లో ముఖ్యంగా ఉంటున్నది ఇది లాంగ్వేజ్, సెకండ్ దానికి ఉన్న కల్చర్, అది ఇదన్నీ కాకుండా ఒక డిఫరెంట్ గ్రూప్, వీఆర్ ఆల్ యునైటెడ్ విత్ డిఫరెంట్ ఐడియాలజీని ఈ విషయం వచ్చింది. సో అప్పుడు మన రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో క్రీడా పోటీలు నిర్వహించారు. ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాల ఆవరణలో జరుగుతున్న జోనల్ స్థాయి ఆటల పోటీలను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. కలెక్టర్ కొద్దిసేపు బ్యాట్ పట్టుకుని క్రీడాకారులను ప్రోత్సహించారు. ప్రకాశం జట్టుకు టంగుటూరు తహసీల్దార్ చిరంజీవి నాయకత్వం వహించగా, నెల్లూరు జట్టుకు బోగోలు తహసీల్దార్ లక్ష్మీనారాయణ నాయకత్వం వహించి క్రికెట్ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే, పేరు లక్ష్మణ్ అండి. ఇంట్రొడ్యూస్ యువర్ టీమ్ ఫస్ట్. అమర్దీప్ సార్, అవినా రెస్టారెంట్ కలిగిరి సార్. ఓకే, కలిగిరి 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 కలిగిరి. ఓకే, అవినాష్ సార్. మీరు ఏంటి బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ అది కూడా చెప్పాను. సునీల్ కుమార్ సార్, విఆర్ ఆల్రౌండర్. లేదు సార్, భూగోల్ ఆరేష్ సార్. భూగోల్ ఆల్రౌండర్. మహేష్ సార్, విఆర్ ఓన్లీ బ్యాట్స్మెన్. సార్ వెంకయ్య, విఆర్ఏ కోట బౌలర్ సార్. ఓకే, రమేష్ సార్, విఆర్ఓ సార్ బ్యాట్స్మెన్. ఓకే, హంసీ సార్, విఆర్ఓ సార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సార్. ప్రశాంత్ సార్, విఆర్ఓ సార్ బౌలర్ సార్. బౌలర్ సందాని భాష, విఆర్ఓ సార్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్. ఓకే, సార్ అశోక్ సార్, విఆర్ఏ వేటపాలెం సార్ ఆల్రౌండర్ సార్. ఓకే సార్, రవి సార్, విఆర్ఓ చీరాల బౌలర్ సార్. చీరాలవా? ఓల్డ్ సార్, షట్టర్ గ్లోబ్ సార్, విఆర్ఓ సార్ వేటపాలెం. ఆల్రౌండర్ సార్. ఆల్రౌండర్ అప్పుడు ఆడుతున్నారా సార్? షాదీ సార్, విఆర్ఓ చీరాలి సార్ ఆల్రౌండర్ సార్. సార్ ప్రమోద్ సార్, ఆర్ఐ ఎన్జిపాట్ సార్ ఆల్రౌండర్ సార్. అశోక్ సార్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అసలు సింగర్ అకౌంట్ సార్ ఆల్రౌండర్ సార్. అశోక్ సార్, సార్ ప్రమో రేవన్ సార్, విఆర్ఓ పొన్నలూరు సార్ ఆల్రౌండర్ సార్. శ్రీకాంత్ సార్, ఆర్ఐ చీరాల సార్ ఆల్రౌండర్ సార్. అంటే బౌలింగ్ చేస్తారా? బ్యాటింగ్ సార్, మెయిన్ బ్యాటింగ్ సార్. హిట్టింగ్ చెప్పండి, మెయిన్ చెప్పండి. హిట్టింగ్ సార్. శ్రావణ్ సార్, తహసీల్దార్ దర్శి బ్యాటింగ్ సార్. బ్యాటింగ్ బ్యాటింగ్ సార్. ఓకే సార్. రాజేష్ సార్, ఓఎస్ కొరిస్పాడు సార్ బ్యాట్స్మెన్ సార్. బ్యాట్స్మెన్ రాజేష్ సార్, జేసీ గారి సార్, పిఎస్ గారు సార్. అచ్చా, బౌలర్ సార్. బౌలర్ కీపింగ్ కీపింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం సార్. ఇంకొక అశోక్ అన్న అబ్బాయి ఉన్నారు సార్.
ఇప్పుడు ఎదుట ఆడు సార్. ఈ బాల్ పేర్లు వేసిందా? వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చీరాలలో ఆకట్టుకున్న పోలీస్ బ్యాండ్ షో. టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి. కందుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి. ఒంగోలులో అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో క్రీడా పోటీలు, తిలకించిన కలెక్టర్ దినేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.